జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎన్నికలకు సంవత్సరం కంటే పైబడి సంవత్సరం పైబడి ఆయన ముందే ఏం చెప్పాడు? సంవత్సరం కన్నా ముందు చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? కాపులకు రిజర్వేషన్ ఇస్తానని ఎవరన్నా అంటే అది మోసం చేయడమే. 50% పైబడి రిజర్వేషన్లు ఇచ్చే అధికారం హక్కు సుప్రీం కోర్టుల తీర్పు దృష్ట్యా తీర్పులకు లోబడి ఇచ్చే అధికారం ఎవరికి ఏ ప్రభుత్వానికి లేదు. కాబట్టి అది నా చేతుల్లో లేదు, నేను ఇవ్వలేను. నా చేతుల్లోది కాపుల సంక్షేమం కోసం సంవత్సరానికి 2000 చొప్పున 5 ఏళ్ళు 10,000 కోట్ల రూపాయలని ఖర్చు వెచ్చిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి కాపు సోదరులు అని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబు లాగా నేను మిమ్మల్ని మోసం చేయను, ద్రోహం చేయను, అటువంటి లక్షణం నాకు లేదు చంద్రబాబు లాగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఏంటి తప్పేంటి? నిజాయితీగా మాట్లాడాడు. ఎన్నికలకు ముందు ఓట్లు అయ్యాక చెప్పలా, ఎన్నికలకు ముందు చెప్పాడు తమ్మున నాయకుడు. నిజాయితీగా మాట్లాడాడు, నిజం మాట్లాడాడు. ఆ నిజం నచ్చింది కాపులకి. నీ పార్ట్నరు నువ్వు కలిసి ఎన్నికల మేనిఫెస్టోలో కాపులని బీసీలు చేస్తామని చెప్పి మీరు మోసం చేస్తే, నేను మోసం చేయటం నా చేత కాదు, నేను చేయను, ఇది చేయలేను, ఇది చేస్తానని చెప్పినటువంటి నిజాయితీ నచ్చింది కాబట్టే కాపులు అత్యధిక మంది జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచారు, ముఖ్యమంత్రి చేయటానికి దోహదపడ్డారు. మీరేం చేశారు? మీ ఇద్దరు కలిసి మోసం కదా చేసింది, దగా కదా చేసింది, కాపులను దగా చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదా? ఇవాళ కాపు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పని నిందేస్తాడు. ఇంత దుర్మార్గంగా అసత్యాలు చంద్రబాబు కోసం బరి తెగించి ఎటువంటి అబద్ధాలు మాట్లాడటా కూడా వెనుకాడకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తాడు, కాపుల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటానికి మాట్లాడతాడు. భీమలా నాయక్ సినిమా 30 కోట్లు నాకు నష్టం కలిగించారంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు భీమలా నాయక్ సినిమాకంటే ఆయనకి 30 కోట్లు నష్టం కలిగించారని మాట్లాడతాడు. నేను పవన్ కళ్యాణ్ గారు సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మీకు 30 కోట్ల నష్టం వస్తుందంటే అసలు మీ సినిమా